డ్రైవర్లను భాగస్వాములను చేయడం ద్వారా విస్తృత ప్రచారం లభించడంతో పాటు ప్రజల్లో అవగాహన పెరిగే అవకాశం ఉందన్నారు జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద టీఆర్ఎస్కేవీ ఆటో యూనియన్ నేతలతో చర్చించిన మేయర్ వారికి పోస్టర్లను అందజేసి మనం మారుదాం, మన నగరాన్ని మారుద్దామని చెప్పారు. భాగ్యనగరాన్ని ఆరోగ్య నగరంగా తీర్చిదిద్దాలని కోరారు. స్వచ్ఛ సర్వేక్షణ 2018 సంబంధించి హైదరాబాద్ నగరాన్ని మరి అందమైన నగరంగా, ఆరోగ్యకరమైన నగరంగా, మరి అదేవిధంగా పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దడానికి మరి జీహెచ్ఎంసీ సిబ్బందే కాదు, హైదరాబాద్ నగర పౌరులే కాదు, హైదరాబాద్లో కొన్ని వేల మంది మరి వాళ్ళ ఆటో కార్మికులు ఏదైతే ఉన్నారో మేము కూడా ఈ స్వచ్ఛ సర్వేక్షణలో హైదరాబాద్ను నెంబర్ వన్ గా నిలబెట్టడానికి, హైదరాబాద్ను పరిశుభ్రమైన సిటీ తయారు చేయడానికి, మరి హైదరాబాద్ ప్రజలు ఆరోగ్యకరంగా ఉండడానికి మరి ఆటో కార్మికులు తెలంగాణ మరి ఇలా ఆటో కార్మిక సంఘం మరి టీఆర్ఎస్కేవి మరి వారి ఆధ్వర్యంలో మరి ఆ నగరం నలుమూలల్ని